పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతుల సంక్షేమమే సర్కార్ ధ్యేయమన్నారు. నేటి రాత్రి 9 గంటల నుండి కర్ఫ్యూ అమలవుతోంది. జులైగా రోడ్లపైన కనిపిస్తే వీపు విమానం మూత తప్పదు, మాస్క్ లేని వారికి జరిమానా ఖాయం. లబ్నాపూర్ది సెల్ఫ్ కిడ్నాప్గా తేల్చిన పోలీసులు, ఉడత మల్లయ్య చిప్పరాజేశంలో అరెస్టు చూపిన డీసీపీ రవీందర్. పెద్దపల్లిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పులేశ్వర్ జన్మదిన వేడుకలు. ట్రాఫిక్ పోలీసుల బిజీ బిజీ, తలకు హెల్మెట్ మూతికి మాస్క్ లేకుంటే 1000 జరిమానా తప్పదంటున్న ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్. టీచర్స్ కాలనీలో 3 పేకాట రాయుల అరెస్ట్, నగదు స్వాధీనం, థానాకు తరలించిన పోలీసులు. పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో ఉన్న కార్డులను తీసుకుపోవాలంటూ భవన నిర్మాణ కార్మికులకు సూచించిన ఏఎల్ఓ. రంగంపల్లి సాయి గార్డెన్లో ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా 2వ మహాసభ జరిగింది.